తన పరిధిలో చట్టాలను అతిక్రమించకుండా ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని విశాఖపట్నం వన్ టౌన్ పట్టణ నేర విభాగ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ ఉమామేశ్వరరావు అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన చట్ట ప్రకారం విధులు నిర్వహిస్తానని చెప్పారు. పై అధికారుల సలహాలు సూచనలతో వారి ఉత్తర్వుల మేరకు నేరాలను అరికట్టే విధంగా పనిచేస్తానని తెలిపారు. దొంగ వ్యాపారాలు చేసే వారిపై ఎల్లప్పుడూ నిఘా ఉంచుతానని, నేర ప్రవర్తన కలిగిన వారు చిల్లర మరగా తిరుగుతూ ఇతరులను ఇబ్బందులకు గురి చేసే ఆకతాయిలపై కన్ను వేసి ఉంచుతామని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. అనేక సార్లు అనేక పోలీసు స్టేషన్లు పనిచేశాను. ముఖ్యంగా గత 6 మాసాలు బట్టి ఈ పోలీస్ స్టేషన్లో రెగ్యులర్ అసైజర్ లేరు. కాబట్టి నా పై అధికారులందరూ మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ స్టేషన్ని విధులను నిర్వర్తించండి అని అన్నారు. దాని మీద నేను ఈ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం మరియు నా పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం విధులు నిర్వహిస్తానని, చెడు ప్రవర్తన వారిపై నిఘా ఉంచి చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని, అలాగే దొంగ వ్యాపారం చేసిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచి చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని, అందుకు 110 PS పరిధిలో ఉన్న వ్యాపారులు ప్రజలు పోలీసు వారికి సహకరించాలని ముఖ్యంగా కోరుకుంటూ, ముఖ్యంగా మా పోలీస్ స్టేషన్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తారని, అలాగే నిన్న మా DGP గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా ప్రజలు ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి రాలేని పక్షంలో ఫోన్ ద్వారా ఫోన్ చేసినా సరే వాళ్ళ ఫిర్యాదుని స్వీకరిస్తానని, అలాగే ఎక్కడ ఏ నేరాలు ఘోరాలు జరిగినా సరే మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తానని, అలాగే ప్రజలతో మర్యాదపూర్వకంగా నేను మా సిబ్బంది ముందుతామని ఈ ప్రశ్నపూర్వకంగా నేను మీ అందరికీ అలాగే విశాఖ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను.